స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్స్ టు, ఇంతే కదా మనం వేరియబుల్ని డిక్లేర్ చేసేది. అంతే. హలో, ఇట్లా చేస్తాం. ఇంకొకటి, ఇంకొక దారి ఎట్లా చేస్తామంటే, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ స్ట్రింగ్, ఇట్లా కూడా చేయొచ్చు. స్ట్రింగ్ని ఇట్లా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇట్లా టూ వేస్లో మనం స్ట్రింగ్ని డిక్లేర్ చేయొచ్చు. ఒకటి, దీన్ని స్ట్రింగ్ లెటరల్ అంటారు, దీన్ని స్ట్రింగ్ క్లాస్, ఒక క్లాస్ ఎట్లాగో ఇట్లా అట్లా చేస్తాం. ఓకే, సో ఎందుకు స్ట్రింగ్ ఈజ్ ఏ క్లాస్, అవునా? మనం డేటా టైప్స్ టూ కేటగిరీస్ మాట్లాడుకున్నప్పుడు ఏంటి, ఫస్ట్ ఏం చెప్పాము, ప్రిమిటివ్ టైప్స్, నాన్ ప్రిమిటివ్ టైప్స్. సో స్ట్రింగ్ వచ్చేసి నాన్ ప్రిమిటివ్ టైప్లోకి వెళ్ళింది, బికాజ్ ఇట్ ఈజ్ ఏ క్లాస్ కాబట్టి. మిగతా డేటా టైప్స్ అన్ని క్లాసెస్ కావు కాబట్టి వాటిని ప్రిమిటివ్ టైప్స్ అన్నాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుందంటే, స్ట్రింగ్ని మేజర్గా, అండ్ స్ట్రింగ్ వీఆర్ సేయింగ్ ఇమ్యూటబుల్. ఓకే, అంటే ఏంటి అంటే, స్ట్రింగ్, వై వీ సెడ్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, ఎవ్రీ చేంజ్ ఒక స్ట్రింగ్కి. ఇప్పుడు చూడండి, ఎస్టీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది తీసేసి ఎస్టీఆర్ కాన్కాట్. ఏంటి ఫంక్షన్ సార్, ఏం ఫంక్షన్స్ ఏం రావాలి? ఈ ఆబ్జెక్ట్కి ఏం ఫంక్షన్స్ అట్లా పబ్లిక్ వాయిడ్ మెయిన్ శాంపుల్ ఏదో ఫంక్షన్ ఇక్కడ వస్తుందా? ఇక్కడ వస్తుంది. సో ఇక్కడే చేసా, ఇది వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేసా, ఓకే. సో ఎస్టీఆర్ డాట్ కాన్కాట్ హౌ ఆర్ యూ, ఈ స్ట్రింగ్కి నేను ఇది కాన్కాట్ చేశాను, అంటే ప్లస్ చేశాను. ఓకేనా? ఇది తర్వాత మళ్ళా ఐ ఆమ్ ఫైన్ పెట్టా దేంట్లో, ఇదే వేరియబుల్కి ఆల్ ద చేంజెస్ ఐఆమ్ మేకింగ్ టు దిస్ వేరియబుల్, ఇది గమనించాలి మీరు. రైట్, ఫస్ట్ హెలో అన్న దానికి ప్లస్ చేసా, అంటే హెలో ప్లస్, అంటే నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే హెలో హెలో ప్లస్ హౌ ఆర్ యూ అట్లా రాస్తున్నాను అని అర్థం. ఓకేనా? అర్థమైందా నా ఇంటెన్షన్ ఏంటో కౌశిక్? అర్థమైంది సార్. సో నేను ఇప్పుడు కన్సోల్ డాట్ సిస్టమ్ డాట్ కదా ఇది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అంటే ఎస్టీఆర్, రైట్? ఇఫ్ ఐ మేక్ దిస్ స్టేట్మెంట్ లైక్ దిస్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్? హలో, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్. అంతేనా అలాగే రావాలనుకుంటున్నాను. కౌశిక్?
అలాగే రావాలనుకుంటున్నా సార్, మూడు కలిపి వస్తాయి. మూడు కలిపి రావాలి, దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్. బట్ స్ట్రింగ్ యొక్క నేచర్ వలన మనకి అట్లా రాదు. చూడండి, ఇమ్యూటబుల్నా? అది ఓకే. ఎందుకు రాదా చూడండి ఫస్ట్. అసలు ఏం జరుగుతుంది, ఇది సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ కాదు కాబట్టి. సో నేను ఈ కోడ్ని మాత్రం తీసుకెళ్ళి, మన దగ్గర మెయిన్ ఎక్కడ ఉందబ్బా, లేకపోతే దీన్ని ఇక్కడ నుంచి కాల్ చేస్తా. ఎందుకు మెయిన్లో నుంచి ఇవన్నీ తీసేస్తున్నా. స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు న్యూ ఆఫ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, ఎక్స్ డాట్ శాంపుల్ మెథడ్ కాల్ చేశా. ఓకే లెట్స్ సి, డీబగ్ చేస్తా. డీబగ్ చేయడం నేర్చుకోండి ఇప్పటికైనా. ఏమొచ్చింది స్ట్రింగ్లో, ఏముందో చూడండి. ఇన్ని చేంజెస్ చేసిన తర్వాత కూడా హలో, హలో అని ఉంది. దీని మీనింగ్ ఏంటి? యు మేడ్ ద చేంజెస్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యు మేడ్ ద చేంజెస్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ దట్, అలా అని చెప్పేసి ఇక్కడ ఎర్రర్ త్రో చేసిందా లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవ్రీ చేంజ్ వాట్ ఎవర్ ద చేంజ్ యు మేడ్, ఇట్ ఇప్పుడు స్ట్రింగ్లో యాక్చువల్గా ఇట్లా ఉండద్ది మెమరీ పాయింట్లో. స్ట్రింగ్ గురించి, స్ట్రింగ్ అనేది హీప్ అనే మెమరీ ఏరియాలో స్టోర్ చేసుకునేది డేటాని, రైట్? ఇట్లా మనం అనుకుంటే, ఇది ఒక మన మెమరీ ఏరియా అనుకుంటే, దీన్ని హీప్లో ఉండిద్ది, దీంట్లో స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ ఒకటి ఉండిద్ది. ఓకే స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్, ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్, ఇది హీప్, హీప్లో ఇంకొకటి ఎస్సీపీ, స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్ అంటారు. ఏంటది ఎస్సీపీ? ఎస్సీపీ స్ట్రింగ్ కాన్స్టెంట్ పూల్. ఓకే ఇది, సో మీరు ఎప్పుడైతే ఈ స్ట్రింగ్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ని ఇట్లా డిక్లేర్ చేశారో, వెన్ ఎవర్ యూ డిక్లేర్ వేరియబుల్ లైక్ దిస్ స్ట్రింగ్ 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 ఈక్వల్స్ టు సంథింగ్ అని పెట్టారో, ఇప్పుడు దీనికి ఏమైందంటే ఒక మెమరీ ఏరియా అనేది క్రియేట్ అయింది ఫస్ట్. ఎక్కడ? హీప్లో. హీప్లో వీడికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ముందు ఏది, ఇది కంప్లీట్ చేద్దాం, హలో అని పెట్టాడు. ఆ స్ట్రింగ్లో ఇది ఉందనుకోండి, ఓకే బ్రాకెట్లో హలో ఉంది. సో ఫస్ట్ ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తాడు. ఏది? ఒక వేరియబుల్, ఒక చిన్న బాక్స్ ఇక్కడ, ఇది ఒక వేరియబుల్. ఓకే ఈ వేరియబుల్కి ఒక మెమరీ అలకేట్ అయింది, దిస్ ఈజ్ ద మెమరీ ఫర్ హెలో. మెమరీ వుడ్ బి అలకేటెడ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద వేరియబుల్ నేమ్. వాట్ ఈజ్ అవర్ వేరియబుల్ నేమ్? వెన్ యూ డిక్లేర్ దిస్ స్టేట్మెంట్ లైక్ దిస్ విల్ హ్యాపన్, ఎస్టిఆర్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ బాక్స్? ఎస్టిఆర్. ఎస్టిఆర్ అనే వేరియబుల్లో, ఇన్ ఎస్టిఆర్ వేరియబుల్ వీ హ్యావ్ దిస్ వాల్యూ హెలో. క్లియర్? సో ఆఫ్టర్ దాట్ ఫర్ దిస్ సేమ్ ఎస్టిఆర్ ఐ మేడ్ ద చేంజ్ ఎస్టిఆర్ డాట్ ఎస్టిఆర్ డాట్ కాన్ క్యాట్. హౌ ఆర్ యు? సో వాట్ యు అవర్ ఎక్స్పెక్టేషన్? ఓకే హెలో ఇస్ దేర్, దిస్ వేరియబుల్ ఇస్ దేర్ అండ్ ఫర్ దిస్ వేరియబుల్ ద మెమరీ ఈజ్ అలొకేటెడ్ హియర్.
రైట్ సో వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ షుడ్ బి ద వాల్యూ షుడ్ బి చేంజ్ ఇన్ ద సేమ్ మెమరీ ఏరియా రైట్ Yes, రైట్ sir. ఇఫ్ వీ ఆర్ యూజింగ్ ద సేమ్ మెమరీ ఏరియా ద వాల్యూ వుడ్ బి అప్డేటెడ్ బట్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ కేస్ వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ ఫంక్షన్ రైట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ మెమరీ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ మెమరీ ఫర్ దిస్ కాన్కాటినేషన్ హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ దీనికి సపరేట్ మెమరీ క్రియేట్ అయిపోతుంది సో దట్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్ హియర్ దీనికి దీనికి రిలేషన్ ఉండదు అర్థమైందా దీనికి సపరేట్ మెమరీ ఏరియా క్రియేట్ అవుతుంది ఇఫ్ యూ వాంట్ టు అసైన్ దట్ దిస్ వేరియబుల్ ఆర్ యూ కెన్ క్రియేట్ అనదర్ న్యూ వేరియబుల్ రైట్ ఇక్కడ ఎస్టీఆర్ వన్ కాకుండా ఎస్టీఆర్ కాకుండా ఎస్టీఆర్ వన్ ఏదో అన్నావు అంటే ఎస్టీఆర్ వన్ ఇట్లా జరుగుతుంది సో హౌ మెనీ చేంజెస్ యు ఆర్ డూయింగ్ ఆన్ దిస్ పర్టికులర్ వేరియబుల్ దోస్ మెనీ మెమరీ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటింగ్ గాట్ ఇట్ Yeah, got it, sir. కౌశిక్ Yeah, got it, sir. సో హౌ మెనీ చేంజెస్ యు ఆర్ డూయింగ్ ఈచ్ చేంజ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ న్యూ మెమరీ సో దాని అడ్రస్ వేరు కాబట్టి నీకు ఈ నువ్వు ఎస్టీఆర్ అనగానే ఎస్టీఆర్ యొక్క అడ్రస్ ఏంటి ఇది ఈ ఈ బ్లాక్ హౌ ఆర్ యు యొక్క అడ్రస్ ఏంటి వేరే మెమరీ సో దట్స్ వేర్ యు ఆర్ నాట్ గెట్టింగ్ ఇట్ ఈస్ నాట్ కాన్కాటినేటింగ్ ఇట్ ఈ యాక్చువల్లీ ఇట్ ఈస్ కాన్కాటినేటింగ్ బట్ దట్ కాన్కాటినేషన్ దిస్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అనదర్ మెమరీ సో దీన్నే ఎస్టీఆర్ ఈక్వల్స్ టు అని పెట్టాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ హలో ఐఎమ్ ఫైన్ వచ్చింది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది హలో ఐఎమ్ ఫైన్ వచ్చింది మరి హలో అని వచ్చిద్దా రాదు ఎందుకంటే ఈ కేసులో ఏం జరుగుతుందంటే వెన్ యు ఆర్ అసైనింగ్ బ్యాక్ టు దిస్ ఓన్లీ రైట్ ఈ రెఫరెన్స్ ఇక్కడ ఉన్నది ఈ రెఫరెన్స్ కొట్టేసి ఇట్ ఈస్ రిమూవింగ్ దట్ ఎగ్జిస్టింగ్ మెమరీ రిఫరెన్స్ ఈ మెమరీ ఇట్లా వేస్ట్ అయిపోయింది ఇక్కడ అండ్ ఇది ప్లస్ ఇది ఈ మెమరీ వేరియబుల్కి అసైన్ అవుద్ది అర్థమవుతుందా సో స్ట్రింగ్ ఇమ్యూటబుల్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రింగ్ ఇమ్యూటబుల్ స్ట్రింగ్ ఇమ్యూటబుల్ ఇన్ ద సెన్స్ ఎవ్రీ చేంజ్ వాట్ ఎవర్ ద చేంజ్ యు ఆర్ డూయింగ్ ద నెంబర్ ఆఫ్ చేంజెస్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద సేమ్ స్ట్రింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆక్యుపై దట్ మెమరీ ఆబ్జెక్ట్స్ మెమరీ ఏరియాస్ అర్థమైందా నౌ ఐ ఆమ్ ట్రయింగ్ టు ఓకే హౌ ఆర్ యూ ఓకే ఐఎమ్ ఫైన్ ఒక మెమరీ ఏరియా ఓకే హౌ అబౌట్ యూ అక్కడ ఒక మెమరీ ఏరియా హెల్ ఇంకోటి ఏదో సో ఇన్ కేస్ ఆఫ్ స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ వాట్ విల్ హ్యాపెన్ ద నెంబర్ ఆఫ్ చేంజెస్ యు ఆర్ డూయింగ్ ద నెంబర్ ఆఫ్ మెమరీ ఏరియాస్ వుడ్ బి క్రియేటెడ్ మెమరీ ఏరియాస్ వుడ్ బి క్రియేటెడ్ వేరియబుల్స్ మస్ట్ బి క్రియేటెడ్ రైట్ సో లైక్ దిస్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద స్ట్రింగ్స్ నార్మల్ స్ట్రింగ్స్ రైట్ సో వెన్ వీ కెన్ గో ఫర్ స్ట్రింగ్స్ ఒక డేటానో రెండు లైన్లో మూడు లైన్లో ఇట్లాంటి చేయాలనుకుంటే స్ట్రింగ్కి వెళ్ళచ్చు రైట్ వీ కెన్ గో ఫర్ ద స్ట్రింగ్ నార్మల్లీ వెన్ యూ హ్యావ్ లెస్ చేంజెస్ యూ క్రియేటెడ్ వన్ స్ట్రింగ్ యూ ఆర్ డూయింగ్ వన్ ఆర్ టూ చేంజెస్ దట్స్ ఫైన్ బట్ సమ్టైమ్స్ యూ మే నీడ్ టు యాడ్ నంబర్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ వన్ పారాగ్రాఫ్ ఆఫ్ డేటా యూ వాంట్ టు డూ ఎన్ నంబర్ ఆఫ్ చేంజెస్ సో స్ట్రింగ్ ఈజ్ నాట్ ద రైట్ చాయిస్ రైట్ గాట్ ఇట్ ఎట్లా అంటే చూడండి ఇప్పుడు దీని కన్కాటన్ అయినది ఈ వేరియబుల్ని ఇక్కడ రిఫరెన్స్ తీసేసి ఈ కొత్త లేటెస్ట్ డేటాకి ఈ వేరియబుల్ని అసైన్ చేశా మళ్ళా ఇక్కడ నెక్స్ట్ లైన్లో ఏం చేస్తుందంటే ఈ రిఫరెన్స్ని కొట్టేసి ఎందుకంటే స్ట్రింగ్ ఎవ్రీ చేంజ్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ కాబట్టి సో ఇట్లా జరిగింది ఇప్పుడు వచ్చింది మీకు ఇన్ కేస్ ఆఫ్ దిస్
యూ విల్ గెట్ ద ఆల్ ద చేంజ్. సో స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ, వై ఐ సెడ్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, వై ఐ సెడ్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, వాట్ ఈజ్ ఇమ్యూటబిలిటీ? మనం డేటా దాంట్లో చేంజ్ చేయలేదు సార్, కొత్త వేరియబుల్ ఇచ్చే తప్ప, ఐ మీన్ వేరే దాంట్లో సేవ్ అవుతుంది తప్ప దాని కంటిన్యూస్ గా అవ్వదు మళ్ళీ, ఎందుకని ఇమ్యూటబుల్ అంటారు. సో ఎవ్రీ చేంజ్ మెయిన్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, సి హియర్ ఇట్ విల్ క్రియేటెడ్ వన్ న్యూ వేరియబుల్, వన్ వేరియబుల్ అండ్ ఇన్ దట్ వేరియబుల్, సి హియర్ దిస్ ఈస్ ద వేరియబుల్, ఇన్ దిస్ వేరియబుల్ యూ హ్యావ్ ద వాల్యూ, రైట్? కమింగ్ టు హియర్, సి హియర్ హెల్లో హౌ ఆర్ యూ, హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? ఎర్లియర్ వీ హ్యావ్ దిస్ వేరియబుల్ అండ్ దట్ రిఫరెన్స్. ఇక్కడ ఏం చేస్తుందంటే దీన్ని కొట్టేసి ఈ చేంజ్ ఇది న్యూ వేరియబుల్కి అసైన్ అయింది, న్యూ మెమరీ. హెల్లోకి ఒక మెమరీ ఉంది, హెల్లో ప్లస్ హౌ ఆర్ యూ ఇది న్యూ మెమరీ, రైట్? సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసాం అనుకో, ఈ రిఫరెన్స్ కొట్టేసిద్ది, ఇట్ విల్ రిమూవ్ దిస్ రిఫరెన్స్, ఎగ్జిస్టింగ్ రిఫరెన్స్, అండ్ ఇట్ విల్ ప్లేస్ హియర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిఫర్ న్యూ వేరియబుల్ ఆర్ రిఫరింగ్ బ్యాక్ టు ద ఎగ్జిస్టింగ్ వేరియబుల్. అర్థమవుతుంది? ఎవ్రీ చేంజ్ మేజర్లీ యూ సింప్లీ యూ షుడ్ సే దిస్ స్టేట్మెంట్, ఎవ్రీ చేంజ్ ఇన్ స్ట్రింగ్స్, ఎవ్రీ చేంజ్ ఇట్ విల్ ఆక్యుపై న్యూ మెమరీ ఏరియా, రైట్? ఎవ్రీ చేంజ్ విల్ ఆక్యుపై ద న్యూ మెమరీ ఏరియా, దట్స్ వై ఎన్ నెంబర్ ఆఫ్ చేంజెస్ యూ డూ దట్ మెనీ మెమరీ ఏరియా షుడ్ బి క్రియేటెడ్ అండ్ బేసికల్లీ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ వుడ్ బి దేర్, ఎస్ ఆర్ నో? బికాస్ మెమరీ ఈజ్ ఆక్యుపైయింగ్, సో వెన్ యూ ఆర్ మేకింగ్ సో మెనీ చేంజెస్ ఇట్ మే హ్యావ్ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్. వై? బికాస్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, వన్స్ యూ క్రియేటెడ్ వన్ వేరియబుల్ ఇట్ వోంట్ అలో ద చేంజెస్. ఇమ్యూటబిలిటీ ఇన్ ద సెన్స్, వాట్ ఈస్ ద ఇమ్యూటబిలిటీ? వన్స్ యూ మేడ్ సమ్ చేంజెస్ టు ద క్లాస్, టు దట్ పర్టికులర్ వేరియబుల్, ఇట్ వోంట్ అలౌ ద చేంజెస్. ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు డూ చేంజ్, యు ఆర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ క్రియేటింగ్ న్యూ మెమరీ ఏరియా ఫర్ యూ, రైట్? యు ఆర్ నాట్ చేంజింగ్ దట్ ఎగ్జిస్టింగ్ మెమరీ ఏరియా, దట్ మెమరీ ఈజ్ ఏరియా ఈజ్ ఫిక్స్డ్ దేర్. ఇన్ ఎస్టీఆర్ యూ హ్యావ్ హెలో ఓన్లీ, ఈవెన్ దో యూ మేడ్ యూ ఇఫ్ యూ వాంట్ టు మేడ్ ద చేంజ్ టు దట్ ఎస్టీఆర్, యు ఆర్ నాట్ చేంజింగ్ ద చేంజ్ ఇన్ దట్ సేమ్ మెమరీ ఏరియా, దట్ ఈస్ వాట్ ద స్ట్రింగ్ ఇమ్యూటబిలిటీ. డి యూ గాట్ ఇట్ యూనస్? గాట్ ఇట్ సార్. ఎనీ కన్ఫ్యూజన్? నో సార్ నో సార్ స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్. వై యు ఆర్ సేయింగ్ స్ట్రింగ్ ఇమ్యూటబుల్? బికాస్ ఎవ్రీ చేంజ్ వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆక్యుపై న్యూ మెమరీ, దట్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు నో. క్లియర్? yes. సి హియర్ హౌ ఆర్ యూ, ఐ ఆమ్ ఫైన్, మొత్తం కలిపి ఒకటి వచ్చింది. సో అండ్ అవి రెండు న్యూ మెమరీస్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నాయో చూద్దాం అసలు. సరే, ఇది ఒక స్ట్రింగ్, దీనికే నేను కన్కాటినేట్ చేసి ఎస్టీఆర్ అని పెట్టా. హలో, సరే ఇది ఒక స్ట్రింగ్, ఇవి రెండు ఈక్వలా కాదా? ఇక్కడ హలో పెట్టా, ఇదో రెండు హలో పెట్టానబ్బా, ఇవి రెండు ఈక్వలా కాదబ్బా? హలో హలో ఈక్వలా కాదా? అర్థం కాలేదు సార్ మళ్ళీ చెప్పండి క్వశ్చన్. చూడు, ఇది ఒక వేరియబుల్, ఓకే, ఇది ఒక వేరియబుల్, డిఫరెంట్ వేరియబుల్స్ సార్, రెండు డిఫరెంట్ వేరియబుల్ బట్ టెక్స్ట్ టెక్స్ట్ సేమే ఉంది. నేను అదే కదా కంపేర్ చేద్దాం అనుకున్నా. నా వాయిస్ వస్తుందా?
ఎవరు పోయింది?